మనం అలా బయటకు వచ్చి చుట్టూ చూస్తే మనకి అనేక చెట్లు కనిపిస్తాయి అనేక మొక్కలు కనిపిస్తాయి వీటిలో మనం గుర్తుపట్టగలిగేవి మనకి తెలిసినవి మహా అయితే ఒక రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ ఉంటాయి కానీ తెలియనివి ఎక్కువ అలాగే చాలా మంది పట్టించుకొని చెట్లు చాలా ఎక్కువ కానీ వీటన్నిటిలో కూడా ఔషధ శక్తులు ఉంటాయి ఔషధ విలువలు ఉంటాయి ఇలాంటి ఈ చెట్లలో మనం అశ్రద్ధ చేసేది కానీ అద్భుతమైనటువంటి ఔషధ శక్తులు ఉండేటటువంటి ఒక చెట్టు ఉంది అదే అత్తి చెట్టు లేదా మేడి చెట్టు బంగారానికి మించినటువంటి అద్భుతమైనటువంటి విలువైనటువంటి చెట్టు ఇది దీని గురించి ఈ కార్యక్రమంలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ అత్తి చెట్టుని లేదా ఈ మేడి చెట్టుని ఇంగ్లీష్లో క్లస్టర్ ఫిగ్ ట్రీ అంటారు అలాగే సంస్కృతంలో ఉదుంబరం అని పేరు దీన్ని బొటానికల్గా ఫైకస్ రెసిమోజా అనేటువంటి పేరుతో పిలుస్తారు ఒక అద్భుతమైనటువంటి చెట్టు ఇది చాలామంది పట్టించుకొని విలువైనటువంటి చెట్టిది చూడండి దీన్ని మీరు గమనిస్తే అలాగా ఆ కొమ్మల మీద క్లస్టర్స్ క్లస్టర్స్గా ఈ కాయలు వస్తాయి అందుకే దీన్ని అలాగా క్లస్టర్ ఫిగ్ ట్రీ అనేటువంటి పేరుతో పిలుస్తారు గుంపులు గుంపులుగా ఈ కాయలు వస్తాయి ఇది ఒక స్థాయిలో ఉండేటటువంటి వృక్షం ఒకసారి చాలా ఎత్తుకి దాదాపుగా మర్రి చెట్టంత ఎత్తుకి కూడా పెరుగుతూ ఉంటుంది దీని ఆకులు ఇలాగ ముందు ముడుచుకొని తర్వాత విశాలంగా విచ్చుకుంటాయి దీని ఆ పండ్లు ముందు కాయల్లాగా గ్రీన్ కలర్లో ఉండి పండిన తర్వాత చక్కటి రెడ్ కలర్లోకి గోల్డెన్ కలర్లోకి మారుతాయి దీన్ని మెయిన్గా గుర్తుపెట్టడానికి ఆకులు ప్రధానంగా మీకు ఉపయోగపడతాయి ఇలాగా కొంచెం కోలాకారంలో ఉంటాయి అలాగే ఈ మేడిపండు తాలూకు ఇంకొక ప్రధానమైన ఉపయోగం ప్రధానమైనటువంటి లక్షణం ఇలాగ కట్ చేసి ఓపెన్ చేసినప్పుడు లోపల పురుగులు ఉన్నాయా అన్నట్టు అనిపిస్తుంది కానీ అవన్నీ కూడా గింజలు ఇలాగ దీన్ని గుర్తుపట్టవచ్చు ప్రధానంగా దీన్ని ఆ ఖాండం తాలూకు బెరడు దానికి ఔషధ శక్తులు ఎక్కువ కాబట్టి దీనికి సంబంధించి కూడా మనకి అవగాహన ఉండటం అనేది అవసరం ఇలాంటి ఈ మేడి చెట్టు లేదా అత్తి చెట్టు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెసుకుందాం దీన్ని శీతవల్కల అనేటువంటి పర్యాపదంతో పిలుస్తారు ఎందుకంటే తెల్లని పట్ట ఉండేది అని అలాగే అపుష్ప ఫలాన్ని మరొక పేరుంది అంటే పూలు కాయకుండానే పూలు లేకుండానే కాసేది అని అలాగే జంతు ఫలాన్ని పేరుంది ఎందుకంటే అనేక రకాల అనేక బీజాలు తింటూ ఉంటాయి అనేక గింజలు ఉంటాయి కాబట్టి మేలుపండు చూడు మేలు ఉండును పొట్ట చూడ పురుగులుండు అన్న సామెత ఎందుకు వచ్చిందంటే పండిన తర్వాత కొన్ని పళ్ళల్లో ఇట్లా పురుగులుంటే ఉండొచ్చు కానీ ప్రధానంగా ఎక్కువ గింజలు ఉంటాయి కాబట్టి ఆ పేరు వచ్చింది అలాగే క్షీరవృక్ష అనే ఒక పదం ఉంది అంటే పాలుగల వృక్షం ఇది సదాఫలాన్ని ఇంకొక పేరు ఉంది ఎప్పుడు కూడా కాసేది అని అలాగే కరపత్రాన్ని మరో పేరు ఉంది అంటే దీని ఆకులు గరుగ్గా ఉంటాయి ప్రధానంగా గుష్ దీనికి కుష్టగ్ని అని పేరుంది అంటే చర్మరోగాన్ని తగ్గిస్తుంది ఇలాంటి ఈ మేడి గురించి కొన్ని ఉన్నాయి వీటిని తెలుసుకుందాం క్షీర పంచకాలను ఆయుర్వేదంలో ఉన్నాయి అంటే ఏంటంటే ఆకుని కానీ లేకపోతే కాండం మీద ఎక్కడైనా ఘాటు పెడితే పాలలాంటి నిర్యాసం కారుతుంది దాన్ని క్షీరం అంటారు ఈ క్షీరం ఇచ్చేటటువంటి ఐదు రకాలు నెగ్రోధోదుబురాశద్ధ పారీష ప్లక్ష్యాన్ని వీటిలలో ఈ మేడి ఒకటి ఇది వృక్షజాతికి సంబంధించింది దీని ఆకులు కూలగా ఉంటాయి అలాగే గరగరలాడుతూ ఉంటాయి ఆకులు అలాగే ఆ చెట్టుకి మీరు గంటు పెట్టారనుకోండి చిక్కటి పాలు ఆడతాయి దీనికి థెరాపిటీకి ఎఫెక్ట్ ఉంటుంది ఇక కాయ గుండంగా ఉంటుంది ముసిరికాయ అంత ఉంటుంది ఈ కాయలు ఇలాంటి ఈ చెట్టుని మీరు గుర్తుపట్టాలి గుర్తుపట్టి దీనికి సంబంధించినటువంటి ఔషధ ఉపయోగాలని అలాగే వివిధ వ్యాధుల్లో దీన్ని వాడుకునేటువంటి పద్ధతుల్ని ప్రధానంగా ఏ వ్యాధులలో ఎలా వాడుకోవాలి అనేది మీరు తెలుసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది పండు విషయం ఇది వీర్యం ఉంటుంది అంటే ఏంటంటే శరీరంలో వేడి తగ్గిస్తుంది రక్తపిత్తాన్ని తగ్గిస్తుంది అంటే శరీరంలో బ్లీడింగ్ టెండెన్సీస్ని తగ్గిస్తుంది మూర్చలలో ఉపయోగం హీట్లో ఉపయోగం అలాగే ఎడిమా ఏమైనా ఉంటే కూడా ఇది ఐడిమాను తగ్గిస్తుంది వాపుని ప్రధానంగా చర్మానికి రంగునిస్తుంది అలాగే ఏదన్నా నాన్ హీలింగ్ అల్సర్స్ చర్మం మీద తయారైతే వాటిని తగ్గిస్తుంది వాటిని క్లీన్ చేస్తుంది వ్రణశోధనం వ్రణ రోపణం అంటాం ఇంకా దీనికి దీని పట్టకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఔషధ ఉపయోగాలు ఉన్నాయి ఒక రుచిలో ఉంటుంది ఇది చలవ చేస్తుంది మెయిన్గా ఏమన్నా పుండ్లు లాంటి తయారైతే వాటిని తగ్గిస్తుంది అలాగే గర్భిణీ స్త్రీలకి తాలూకు గర్భాన్ని రక్షిస్తుంది డబార్షన్ డిస్క్ను తగ్గిస్తుంది అలాగే ప్రసవానంతరం తల్లిపాలను కూడా పెంచుతుంది అంటే స్తన్యవృద్ధికరంగా పనిచేస్తుంది ఇలాంటి ఈ మేడ్ని ఉపయోగించి ఎలాంటి వ్యాధులు తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం ఒకవేళ బొల్లితో మీరు ఇబ్బంది పడుతుంటే ఇది ఉపయోగపడుతుంది అంటే లూకోడర్మాలో దీంతో ఒక సులభమే చికిత్స ఉంది పండ్ల రసం దీన్ని బెల్లంతో కలిపి దాన్ని నూరి పైకి పోయాలి ఆయింట్మెంట్ లాగా అలాగే లోపలికి కూడా తీసుకోవాలి దీంతో ఈ బొల్లి మచ్చలు ఈ చిత్రం అనేది తగ్గుతుంది అంటుంది ఆయుర్వేదం అలాగే మహిళల్లో ఒక సమస్య ఉంటుంది జెనటో యూరినరీ డిజార్డర్స్ మెయిన్గా జనైటల్ డిసీజెస్ ఇలాంటి ఈ సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు కూడా మహిళల్లో ఒక చక్కని చికిత్సని సమితి చెప్తుంది నువ్వులు దీన్ని వేడిపాల్లో భావం చేయాలి అంటే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకొని దీనికి పాలు పోయాలి వేడి పాలు నానబెట్టాలి దీన్ని భావన అంటారు పాలు ఎంత ఉండాలి అంటే నువ్వులకి ఆరు రేట్లు ఉండాలి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అనుకోండి ఆరు టేబుల్ స్పూన్ పాలు తీసుకోవాలి దీన్ని నానబెట్టాలి నువ్వులని పాలల్లో ప్రతిరోజు పాలు మారుస్తూ ఉండాలి ఆరు రోజులు చేయాలి ఇప్పుడు మేడి చెక్కని కచ్చాపచ్చాగా దంచి నీళ్ళకి వేసి కషాయం తయారు చేసి ఆ కషాయాన్ని దీన్ని కలిపేసేసి ఆ నువ్వుల నూనె కూడా కలపాలి కలిపేసేసి తైలం కాచాలి అంటే ఏంటంటే తైలపాక విధి అంటారు అంటే తైలం మాత్రం మిగిలే వరకు మరిగించాలి దీన్ని నిల్వ చేసుకొని దీంట్లో ఒక కాటన్ ఊల్ అంటే ఒక కాటన్ బాల్ ముంచి జన్యందుని లోపల పెట్టాలి దీంతో ఆ జన్యందుకు సంబంధించినటువంటి సమస్యలు తగ్గుతాయి అంటుంది చరక సంహిత అలాగే ఇంకొక సమస్య కుక్క కాటు అలాగే అరణ్య ప్రాంతాల్లో నక్క కాటుకు కూడా గురవుతూ ఉంటారు అలర్క విషయం అంటారు ఇలాంటప్పుడు ఈ మేడి చెట్టు వేరు దీన్ని ఉమ్మెత్త గింజల కషాయంతో బాగా చేయాలి అంటే ఉమ్మెత్త గింజలు తెచ్చి వేసి మరిగించి కషాయం తయారు చేసి ఆ కషాయాన్ని ఈ మేడి చెట్టు వేరు తాలూకు దాన్ని కచ్చాపచ్చగా దంచి ఆ పేళ్ళకి కషాయం కలపాలి బాగా చేయాలంటే అంటే నానబెట్టాలి తర్వాత దాన్ని మెత్తగా నూరేసి దీన్ని బియ్యం కడుగుతోటి తీసుకోవాలి ఈ కలకాన్ని ముద్దని దీంతో అలర్క విషయం అంటే కుక్క కాట్లు మంచి ఫలితంగా కనిపిస్తుంది అంటే వంగసేన ఇది వ్యాధులలో కూడా బాగా పనిచేస్తుంది అంటే న్యూరో మస్క్లర్ డిజార్డర్స్ మేడి పాలు అలా ఇంకో రెండు కలిపి మాత్రలు కట్టాలి అంటే చెప్పుకున్నాం కదా ఆ మేడి చెట్టు పైన ఘాటు పెడితే పాలు లాంటిది కారుతుందని పాలను సేకరించి దానికి ఇంగో కలపాలి ఈక్వల్ ప్రపోర్షన్స్ ఇప్పుడు పాకం అంటే బొట్టను వేలు చూపుడు వేలు తోటి మాత్రలాగా చుట్టి నిల్వ చేసుకొని రోజువారీగా దీన్ని వేసుకుంటూ ఉంటే వాత వ్యాధులు అంటే న్యూరోమస్కర్ డిజార్డర్స్ తగ్గుతాయి అలాగే కొంతమంది మహిళలకి జన్యేంద్రియంలో బిగు తగ్గిపోతుంది మల్టిపుల్ డెలివరీస్ వీటి తర్వాత ఇలాంటప్పుడు కూడా ఈ మేడి పండ్లు ఉపయోగపడతాయి దీన్ని ఎలా అంటే దీన్ని చాలా సులభంగా తగ్గించుకోవచ్చు మేడి పండ్లని మూలుగు పండుని నుమ్ముల నూనెతో కలపాలి నూరాలి కలపాలి దీన్ని ఇంటర్నల్ ఎక్కడైతే జన్నేంద్రియం లోపలంతా కూడా బాగా బాగవంతా రాయాలి దీంతో జనేంద్రియం గోడలు గట్టిపడి బిగి అనేది వస్తుందంటుంది వంగసేన ఇక మరొక ముఖ్యమైన విషయం ఇది కొంతమందికి మహిళలకి ఈ బ్లీడింగ్ అనేది గడ్డలు గడ్డలుగా అవుతూ ఉంటుంది దీన్ని ఆయుర్వేదంలో అశ్రుక్ ధరం అంటారు ఇలాంటప్పుడు సులభమైన చికిత్స ఉంది మేడి దంచి రసం తీసి తేనెతో కలిపి లోపలికి సేవిస్తూ ఉండాలి అలాగే పథ్యంగా పాలు పంచతార అలాగే అన్నం ఇవి మాత్రమే తింటూ ఉండాలి దీంతో ఈ అశ్రుగ్ధనం అంటే గడ్డలు గడ్డలుగా బ్లీడింగ్ అవ్వటం అన్న సమస్య తగ్గుతుందంటుంది భావప్రకాశ ఇక కొంతమందికి శరీరం లోపల బాగా వేడి ఉంటుంది అతి అగ్ని దీన్ని తగ్గించుకోవటానికి కూడా దీంతో ఒక చక్కని చికిత్స ఉంది మీడి చెక్కని మెత్తగా నూరండి చనుబాలతో కానీ పాలతో కానీ కలిపి లోపలికి తాగాలి దీంతో శరీరంలో అతి వేడి దగ్గుతుంది అంటుంది చక్రదత్త అనే చికిత్స గ్రంథం ఇక కొంతమందికి ఈ వల్ల బాగా దప్పిక వేస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు దీంతో ఒక సులభ చికిత్స ఉంది పండిన మేడిపండ్లు పండ్లు దీన్ని దంచి రసం తీసి దాన్ని కానీ లేదా మేడి చెక్కాన్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని కానీ ఆ కషాయాన్ని లోపలికి తీసుకుంటూ ఉంటే శరీరంలో దప్పిక అంటే అతి దప్పికనే దక్కుతుంది చక్రదత్త చెప్పిన చక్కని చికిత్స ఇది అలాగే రక్తపిత్తం అంటే బ్లీడింగ్ టెండెన్సీస్ని కూడా ఇది తగ్గిస్తుంది మేడిపళ్ళ రసాన్ని కానీ లేదా కలకాన్ని అంటే మేడి చెక్కని దంచి నీళ్లు చిలకరిస్తూ ముద్దగా నూరి ఆ కలకాన్ని కానీ అంటే ఆ ముద్దని కానీ లేదా మేడిపళ్ళ రసాన్ని కానీ లోపలికి తీసుకుంటూ ఉంటే రక్తపిత్తం అంటే బ్లీడింగ్ టెండెన్సీస్ ముక్కు నుంచి రక్తం కావటం మొలల నుంచి రక్తం కావటం ఇలాంటివి తగ్గుతాయి ఉంటుంది సుసృతం అలాగే ఇంకొక ఆసక్తికరమైన ఉపయోగం దీనికి ఉంది ఇది నోటి పూతను తగ్గిస్తుంది సింపుల్గా మేడి చెక్కను తెచ్చుకొని అంటే మేడి చెక్క మాను బెరడు దీన్ని దంచి రసం తీయాలి కాస్త నీళ్లు చిలకరిస్తూ ఆ రసాన్ని పుక్కిట పట్టాలి లేదా మేడి చెక్కని నీళ్ళకు వేసి మరిగించి కషాయం తయారు చేసి ఆ కషాయంతో పుక్కిట పడితే నోటిపోతూ తగ్గుతుంది అలా ఇంకొక ఆసక్తికరమైన ఉపయోగం దీనికి ఉంది కొంతమందికి చిన్న చిన్న చెగు పుక్కులు తయారవుతాయి విసర్పం ఉంటారు ఆయుర్వేదంలో మంత్రపు కురుపులని మామూలుగా జనసామాన్యం అనుకుంటూ ఉంటారు ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇలాంటి సమస్య ఉన్నప్పుడు కూడా ఈ మేడి చెక్కతో ఒక చక్కని చిక్కిచ్చుంది సింపుల్గా దీన్ని ఎట్లా తయారు చేసుకుంటారంటే మేడి చెక్కని ఎండబెట్టండి మెత్తగా పొడి చేయండి ఈ చూర్ణాన్ని ఆవు నేతితో కలిపేసేసి పైన రాస్తే ఈ మంత్రపు కురుపులు అంటే ఈ విసర్పు అనే సమస్య తగ్గుతుంది అలాగే ఇంకొక చక్కని ఉపయోగం దీనికి ఉంది పాతగాయాలు పుండ్లు విరిగిన ఎముకలు ఇది ఉపయోగపడుతుంది దీని తయారు ఎట్లంటే మేడ ఆకుని నూరి పూతగా వాడినా లేదా ఈ మేడాకు రసాన్ని అంటే దంచి ఆకుని ముద్ద చేసి పిండి ఆ రసాన్ని కానీ కట్టుకట్టుకోవటానికి వాడితే పాతగాయాలు పుండ్లు త్వరగా తగ్గుతాయి విరిగిన ఎముకలు కూడా త్వరగా కట్టుకుంటాయి ఇక కీలవాపులు పలి ఆత్రాల్య వీటిలో కూడా ఇది బాగా పనిచేస్తుంది దీని తయారు ఏంటంటే చాలా సులభం మొత్తం ఈ మేడి మొక్కగా ఉన్నప్పుడు దీన్ని మొక్కని నీళ్ళకి వేసి ఉడకబెట్టాలి అప్పుడు ఆ పేస్ట్ లాగా తయారవుతుంది కదా దాన్ని అప్లై చేస్తే కీలవాపుల మీద ఇవి తగ్గుతాయి మీడాకులు అలాగే ఒండ్రి మట్టి రెండు కలిపి పేస్ట్ లాగా చేసి రాస్తే కూడా ఈ కీలవాపులు తగ్గుతాయి అలాగే మొలల్లో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది మొలల్లో ఎలా వాడుకోవాలంటే ఒక చెంచాడు మీడి ఆకు రసానికి గ్లాసుడు పాలు కలపాలి రాత్రి నిద్రకి ముందు దీన్ని తాగుతూ ఉంటే లోపలికి మొలలు తగ్గుతాయి ఇలా ఒక నెల వాడితే మంచి ఫలితం ఉంటుంది అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఈ డయాబెటీస్ మధుమేహ వ్యాధి చక్కెర వ్యాధి దీంట్లో కూడా ఇది ఉపయోగపడుతుంది దీన్ని ఎలా వాడుకోవాలి ఒక ముప్పై మిల్లీ లీటర్లు అంటే రెండు టేబుల్ స్పూన్లు మేడాక రసాన్ని రోజుకి రెండుసార్లు ఉదయం సాయంత్రం చొప్పున లోపలికి తాగుతూ ఉంటే ఈ డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది అలాగే చాలామంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు ఈ నిద్రలేమిలో కూడా దీన్ని వాడుకోవచ్చు ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం ఒక ఐదు గ్రాముల మేడి మొక్కని అంటే ఒక చిన్న మొక్కని తెచ్చుకొని ఒక గ్లాస్ నీళ్ళలో ఉడికిచ్చి ఆ నీళ్ళని నిద్రపోయే ముందు తాగితే హాయిగా నిద్రపడుతుంది పడుతుంది అలాగే వెన్ను నొప్పిలో కూడా ఇది బాగా పనిచేస్తుంది చాలామంది వెన్ను నొప్పితో బాధపడుతూ ఉంటారు ఇలాంటప్పుడు ఒక సులభం చికిత్స ఉంది పది లేదా ఇరవై మిల్లీ లీటర్ల మేడాకు రసాన్ని అంటే రెండు టీ స్పూన్ నుంచి నాలుగు టీ స్పూన్ల వరకు ఈ మేడి ఆ ఆకు రసాన్ని తీనతో కలిపేసేసి రోజుకి రెండుసార్లు ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే లోపలికి వాతం నొప్పులు తగ్గి వెన్నునొప్పి నొప్పి తగ్గుతుంది అలాగే అధిక రక్తపోటులో కూడా హైబీపీలో కూడా ఇది ఉపయోగపడుతుంది ఎలా చాలా సులభం తెలుసుకుందాం ఒక పదిహేను మిల్లీ లీటర్ల రసాన్ని కానీ లేదా ముప్పై మిల్లీలీటర్ల మొక్కతో చేసినటువంటి కషాయాన్ని కానీ రోజుకి రెండుసార్లు ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే అధిక రక్తపోటు తగ్గుతుంది ఇదంతా ఒక ఎత్తు అయితే దీనికి ఇంకొక ముఖ్యమైన ఉపయోగం ఉంది ఇది ఉబ్బసంలో చాలా చక్కగా పనిచేస్తుంది ఈ ఆస్మాలు ఆస్మాలు ఎలా వాడుకోవాలి ఇది కూడా చాలా సులభం ఒక టేబుల్ స్పూన్ మీడాకు రసాన్ని వేడి పాలతో కానీ లేదా వేడి నీళ్ళతో కానీ ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటే ఈ ఉబ్బసంలో మంచి ఫలితంగా కనిపిస్తుంది అలాగే కీటకాల కాట్లకు గురవుతూ ఉంటాం మనం ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ మేడి చెట్టు మాను బెర్రడును ఉపయోగించుకోవచ్చు ఎలా వాడుకోవాలి మేడి చెట్టు మాను బెరడిని నీళ్లు చిలకరిస్తూ సాను మీద అరగదీయాలి ఈ ముద్దని ఆ దోమలు గుట్టిన చోట లేదా చిగుగడ్డలు తయారైన చోట పూస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ సమస్యలు తగ్గుతాయి ఇలాగా ఈ మేడిని ఉపయోగించి అనేక రకాల సమస్యలు తగ్గించుకోవచ్చు ఈ మేడి గురించి చాలామందికి అవగాహన ఉండదు ఉన్న పట్టించుకోరు కానీ పట్టించుకుంటే ఇన్ని ఉపయోగాలు దీనికి ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏం చెప్పవచ్చు అంటే మేడి చెట్టుని మేలి బంగారం కంటే కూడా ఉపయోగకరమైనదని చెప్పొచ్చు దీన్ని వాడుకుందాం ఆరుగ లాభాలు పొందుతాం ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా సమగ్రంగా తెలుసుకున్నాం శతం జీవ శరదో వర్ధమాన త శతం వసంతాన్ వంద హేమంతాలు వంద వసంతాలు జీవించండి శుభం డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఎండి ఆయుర్వేద రక్ష ఆయుర్వేదాలయ ప్లాట్ నంబర్ థర్టీన్ రామ్మూర్తి నగర్ సిబిసిఐడి కాలనీ హైదర్ నగర్ హైదరాబాద్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ తెలంగాణ స్టేట్ ఇండియా ల్యాండ్ మార్క్ कुकटपल एरिया मेट्रो टाइम पिलर नंबर ए डबल सिक्स थ्री इमेल मुरली मनोहर टू थीमेल डॉट काम वेबसाइट अड्र डबल्यू डब्ल्यू डॉट मुर मनोहर डॉट काम फोन नंबर नाइन टू फोर सिक्स फाइव सेवन डबल फाइव वन जीरो नाइन वन डबल सेवन डबल फोर फाइव फोर फाइव फोर